అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ను అదృష్టవంతుల జాబితాలో వేయాల్సి వస్తుందేమో. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలే ఎందుకు కారణం. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే, నాకు వేరే పనేమీ లేదు, ఇకపై తెలంగాణపైనే దృష్టి పెడతాను అని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇటీవల రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల వద్ద వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాట చాలా రోజుల నుంచి అంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 9 నెలల వ్యవధి మాత్రమే ఉంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదో తెలియని అయోమయం ఇప్పటికీ నెలకొనుంది. భారతీయ జనతా పార్టీ పుంజుకున్నట్టు కొన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు మరికొన్ని రోజులు వార్తలు వస్తూ ఉంటాయి. ఈ రెండు పార్టీలలో కేసీఆర్ ను ఢీకొట్టే పార్టీ ఏదో తెలియని అయోమయం ప్రజలలో ఇప్పటికీ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను కొట్టిపారేయలేని పరిస్థితి. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ మూడవ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక దశలో బలపడుతున్నట్టు కనిపించింది. అంతలోనే సీనియర్స్ పేరిట ఆ పార్టీని అంతర్గత కుమ్ములాట్లు కమ్మేశాయి. దీంతో భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ ను ఢీ కొట్టగలదు అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఆ పార్టీ ఒక స్థాయికి మించి పెరగడం లేదు అన్న అభిప్రాయం ప్రస్తుతం వినపడుతోంది. ఎందుకు కారణాలను గుర్తించడానికి నిరాకరిస్తున్న బీజేపీ పెద్దలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మోడల్నే తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు. ఉత్తరాది రాజకీయాలు వేరు, దక్షిణాది రాజకీయాలు వేరు అన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు గుర్తించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్లామర్ కు యువత మాత్రమే ఆకర్షితులవుతున్నారు గాని 40 ఏళ్లు పైబడిన వాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు బీజేపీ భావజాలంతో మమేకం కాలేకపోతున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎదుగు బొదుగు లేదన్నట్టుగా ఉంది. పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలని అమిత్ షా ఆదేశిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఫలితాలు సాధించలేకపోతున్నది. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రమే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండడం ఇందుకు కొంత కారణం. కొంతకాలం క్రితం బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత స్తబ్దత ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున షెల్టర్ కోసం బీజేపీలో చేరిన వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత పార్టీలో ఇమడలేక స్తబ్దుగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. 2019 తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు బీజేపీలో చేరి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు చెందిన కొందరు ముఖ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో పార్టీకి ఊపొచ్చింది. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థులు లభించడంతో దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మునుగోళ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేసి అతి విశ్వాసంతో ఓడిపోయారు. మొత్తం మీద బలమైన అభ్యర్థులు రంగంలో ఉన్నప్పుడే బీజేపీ తన ప్రభావం చూపించగలిగింది. ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. ఎన్నికలకు ఎంతో వ్యవధి లేకపోయినా బీజేపీ ఇప్పటికీ అభ్యర్థుల కొరతతో సతమతమవుతోంది. అదే సమయంలో వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఉక్కపోతకు గురవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పార్టీ కేంద్ర పెద్దలకు సదభిప్రాయం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులలో ఒక వర్గం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నది. ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలో 3 గ్రూపులు ఏర్పడ్డాయి. దీంతో అంతర్గత కలహాల విషయంలో కాంగ్రెస్ తో బీజేపీ కూడా పోటీ పడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. కాకపోతే కాంగ్రెస్ నాయకుల వలె బీజేపీ నాయకులు బహిరంగంగా స్వరాలు వినిపించడం లేదు. వివిధ రాష్ట్రాలలో విజయాలను ఆస్వాదిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్టేనని కలలు కంటోంది, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడం లేదు. ఉత్తరాదిలో వలె నరేంద్ర మోదీ పేరు చెబితేనో, తెర వెనుక ఆర్ఎస్ఎస్ చేసే కృషి వలనో తెలంగాణలో ఓట్లు పడిపోవు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే బీజేపీ బలంగా ఉంటోంది. అయితే కమ్యూనిస్టుల కంచుకోటైన త్రిపురలో జెండా ఎగురవేయలేదా, పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోలేదా అని బీజేపీ సిద్ధాంతకర్తలు వాదిస్తూ ఉంటారు.
మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పార్టీ విధానాలను మార్చుకొని నవతరంతో కనెక్ట్ అవడంలో కమ్యూనిస్టులు విఫలం కావడం వల్లనే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకబడింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలా కాదే, తెలంగాణలో అభ్యుదయ భావాలు వామపక్ష భావజాల వాసనలు ఇంకా పోలేదు. ఈ కారణంగానే యువత మాత్రమే బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చేయి కలిపిన అనేక మంది నిరసిస్తున్నారు. అయితే వారు బీజేపీ విధానాలను అంతకంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గాలకు భరోసా ఇచ్చి దరి చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. ఈ పరిస్థితి కేసీఆర్ కు కలిసొస్తోంది. ఈ కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దిలాసాగా ఉండగలుగుతున్నారు.